కనకనగిరి చాలా తక్కువ కాలంలో అతని అదృష్టవశాత్తు బాగా పైకొచ్చిన హాస్యనటుడు. చక్కగా అన్ని రకాల పాత్రలు ధరిస్తూ ఎన్నో గిలిగింతలు పెడుతూ అలా వస్తూ ఆ ప్రయాణంలో ఒక సినిమా తీసి అది విజయవంతమైంది. ఆ తర్వాత మళ్ళీ మరో సినిమా మన ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర నటించాను. ఆ తర్వాత డాక్టర్ రవికిరణ్, నేను డాక్టర్ రవికిరణ్ గారికి పేషెంట్ని, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన, ఒక వేషం తప్పనిసరిగా నువ్వే వెయ్యాలి అని చెప్పారు. తప్పనిసరిగా వేస్తాను అని చెప్పాను, వేశాను. చాలా మంచి డాక్టర్, చాలా బిజీ డాక్టర్, వారం మొత్తం ఆయనకి ప్రోగ్రామ్స్ ఆ ఊరులో జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీటన్నిటినీ అధిగమించి ఆయనకున్న ఇంట్రెస్ట్తో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ వీళ్ళకి న్యాయం చేస్తూ చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ మై డియర్ డాక్టర్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా, ఈ రెండో సినిమా కూడా విజయవంతం కావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఏడసలు సప్తగిరి, సో హీఈస్ నాట్ లూజర్. నిజంగా నేను చేసిన ఒక మంచి సినిమా నా కెరియర్లో సప్తగిరి ఎల్ఎల్బి. వీళ్ళు ఫోన్ చేసి చెప్పగానే వాజ్ సో ఎక్సైటెడ్, ప్రస్థానం కానీ సామాన్యుడు కానీ. సో ఈ సినిమాతో ఆ రేంజ్లో ఉండే ఒక క్యారెక్టరు, డబ్బింగ్ చెప్తుంటే నాకు నేనే కొత్తగా కనిపించాను. సో సప్తగిరి చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న హీరో. అదే ఇందాక ఎవరితోనో చెప్తున్నా మన పాత్రికేయ మిత్రులతో, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఈరోజు తన హీరోగా ఎంతో హెల్ప్ అవుతోంది. బికాస్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ కానీ, ఏదో చేయాలన్న తపన కానీ, సో కొత్తగా ఉండాలన్న ఒక ఆలోచన కానీ, సో ఇలాంటివన్నీ ఐ థింక్ నేను ఒక దగ్గర 15 డేస్ ఈ సినిమా కోసం నాకున్న అందమే నా మీసం కూడా తీసేసి, తను ఫస్ట్ అడిగింది అదే, సార్ నాకు మీసం లేకుండా ఉంటే బాగుంటుంది సార్ అని. సరేనయ్యా అని మీసం తీసేసాను. సో కొత్త లుక్తో చాలా స్టైలిష్గా ఒక మీరే చూస్తారు, చెప్పడం కన్నా మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. నాకు ఎవ్రీడే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే ప్రతి సీను ఒక ఛాలెంజింగు. సో నేను చేయడంతో పాటు అటు సప్తగిరి ఆపోజిట్గా. సో మీరు ఇంకోటి చూశారో లేదో, ఒక పోస్టర్లో మా ప్రొడ్యూసర్ గారు కూడా కనిపిస్తున్నారు, వీళ్ళిద్దరూ ఏం చేయబోతారు రేపు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. నిజంగానే హిట్ ఇస్తారా, ఏదో కష్టపడి తీస్తున్నాను అని లెవెల్లో ఉంది ఎక్స్ప్రెషను. సో రవికిరణ్ గారు కూడా చాలా ఇన్వాల్వ్మెంటు, ఇంత బిజీగా అన్నయ్య చెప్పినట్టు జయప్రకాష్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ ఎక్కడున్నా రాత్రికి షూటింగ్కి వచ్చేసేవారు, మా భిక్షుపతికి టెన్షన్ పెడుతుండేవారు, మా సారంగానే టెన్షన్ పెడుతుండేవారు. ముఖ్యంగా మా డైరెక్టర్ నాకు మళ్ళీగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం, ఇప్పుడు చరణ్ అయ్యాడు. సో ఐ థింక్ చాలా మంచి డైరెక్షన్ వర్క్ చేశాడు, ఎందుకంటే మేమేం చేసినా ఫైనల్గా నేను బాగా అభిమానించే టెక్నీషియను, వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్స్ మా గౌతమ్ రాజ్ గారు. ఆయన కూడా ఎక్సైట్ అయ్యి నాకు ఫోన్లు చేయడం, నేను ఫోన్లు దిగిపోతే నా మీద అలగడం, లొకేషన్కి వచ్చి నేను సాయన్ కలవను, నేను ఫోన్ చేస్తే తీయలేదు వెళ్ళిపోతుంటే నే పరిగెత్తుకు వెళ్ళి సార్ ఎలా ఉందో చెప్పండి సార్ అంటే చాలా బాగుందని చెప్పడం. సో టోటలీ ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరు, కెమెరామ్యాన్ కూడా చాలా కష్టపెట్టాం, అది అటు సప్తగిరి కానీ ఇటు నేను కానీ మా డైరెక్టర్ కానీ, సో పరచూరి బ్రదర్స్ ఎంతో ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్. టోటల్గా క్యాస్టింగ్ చూస్తే నేను కొన్ని పేర్లు చెప్దాం అనుకున్నాను కానీ మొత్తం ఇండస్ట్రీ ఉంది ఆ క్యాస్టింగ్లో. సో అందరూ సీనియర్ నటులు కానీ, టోటలీ ఇట్స్ తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా సప్తగిరి, నిజంగా ఇందాక చెప్పినట్టు అటు రజనీకాంత్ గారికి లేదు, ఏ సూపర్ స్టార్లకి లేదు, వాళ్ళ పేర్ల మీద కంటిన్యూస్ సినిమాలు. నాకు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. నెక్స్ట్ సప్తగిరి సూపర్ ఫాస్టు, తర్వాత ఏదో సప్తగిరికి దెయ్యం పట్టింది,
ఇలాంటివి చాలా ఉన్నాయి టైటిల్స్. సో సప్తగిరి సప్తగిరి అనేది వెరీ ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం నాకు ఈ సాంగ్ టీజర్ చూడగానే ఇప్పుడే అన్నాను, ఇప్పుడు అన్నయ్య అన్నారు టుడే కాదు టుమారో నుంది, ఇది నిన్న రిలీజ్ చేశారు అనుకోండి మీరు అంతే. సో యూ లుక్ సో బ్యూటిఫుల్. సో సోనాక్షి తను హీరోయిన్ ఇందులో. సో సాంగ్లో చాలా బాగుంది. సో టోటల్గా ఐ థింక్ ఇట్ విల్ బి ఏ ఫుల్ ప్యాక్డ్ ఫిలిం. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ సెన్సిటివ్ ఫిలిం, వెరీ సెంటిమెంటీ ఫిలిం. ఆ సెంటిమెంట్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ. సో ఫైనల్గా ఒక కొత్త డ్రామా ఏంటంటే టోటల్గా కోడ్ డ్రామా. నేను ఎప్పుడు హీరోగా ఒక లాయర్గా చేశాను. సో ఫస్ట్ టైం ఇది ఒక చాలా స్టైలిష్గా ఒక ఈగోయిస్టిక్ లాయరు. నాకు చాలా నాకే ఎందుకంటే తను ప్రతిదీ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నన్ను సార్ ఈ ఎక్స్ప్రెషను ఇలా చేయండి అని అడిగిన ఒక డైరెక్టరు ఒక హీరో, ఇలా కావాలి మాకు అని కొత్తగా వాళ్ళు ఏదో నన్ను కొత్తగా చూడాలనుకున్నారు. నిజంగా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టు నాకు నేనే కొత్తగా కనిపించాను. సో మీకు అంత కొత్తగా ఉంటుంది. అండ్ సప్తగిరి ఫైనల్గా కామన్ మ్యాన్కి చాలా దగ్గర అవుతాడు ఈ సినిమాతో. అలాగే ఇందులో జడ్జి క్యారెక్టర్ డాక్టర్ శివప్రసాద్ గారు, అతను చాలా ఇన్వాల్వ్ చేశారు ఈ సినిమాలో. సో టోటల్గా ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఆలోచించే మీరందరూ మిమ్మల్ని ఆలోచింపజేసే ఫిలిం. సో తప్పకుండా సప్తగిరి ఎల్ఎల్బి పెద్ద హిట్ అవ్వాలని, దానికి మీ అందరి ఆదరాభిమానాలు మీ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు సప్తగిరి ఎల్ఎల్బి. హీఈస్ నాట్ ద లూజర్. సప్తగిరి ఎల్ఎల్బి హీఈస్ నాట్ ద లూజర్. అంటే సగం సినిమాలో సగం పేరు సప్తగిరి ఉంది, పైన హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. సేమ్ యాస్టీస్గా నా ఫంక్షన్ లాగే ఉంది, నా పోస్టర్స్ లాగే ఉన్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎంత విజయం సాధించిందో దానికంటే డబల్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు సాయి కుమార్ గారన్న జయప్రకాష్ రెడ్డి గారన్న చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరిగాను. అరే నా సినిమాలో లేరే అని ఇప్పుడు బాధపడుతున్నాను నేను చాలా. ఏం సార్ సెకండ్ సినిమాకి అంత పెద్ద పెద్దోళ్ళని పెట్టుకున్నాను, నా సినిమాలో కనిపెట్టలేదు. చాలా హ్యాపీగా ఉందండి ఫంక్షన్కి వచ్చినందుకు, నా ఫంక్షన్లో ఫీల్ అవుతున్నాను. అండ్ సప్తగిరి ఇప్పుడే టీజర్ చూసినందుకు షాక్ అయిపోయాను. ఫస్ట్ సినిమా కంటే ఇరగదీసే డ్యాన్స్ కానీ కానీ హై స్పీడ్ షార్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. నిజంగా అండి మన ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా డబుల్ ఇంత బ్లాక్ బస్టర్ని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ. తమిళ్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు 90s, అతను వెళ్ళి ప్రొడ్యూసర్ నేను హీరోగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. హైట్ 5 అడుగులు ఉంటాడు. ఇమ్మీడియట్గా వచ్చిన రియాక్షను, డై పోయి కన్నడలో పాతుకడు అమ్మూంజి, అంటే తమిళ్లో అద్దంలో చూసుకోపరా నీ ఫేసు, అది ఫస్ట్ డైలాగ్. అదే పట్టుదలతో అతను వదలకుండా హీరోగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ డైలాగ్ సినిమాలో పెట్టాడు హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ అంటుంది ఫస్ట్, డే మూంజి పాతియా, ఐ లవ్ యూ అంటూనే నీ మూంజి పాతియా పోయి కన్నడలో పాతుకోడా అని. అప్పో అందంగా లేకపోతే ప్రేమించే హక్కు లేదా అని ఆడియన్స్ని ఓన్ చేసుకుంటాడు. అతనే సూపర్ స్టార్ అయ్యాడు టి రాజేందర్. ఒక స్టేజ్లో 1 టి రాజేందర్ ఉండేవాడు, 2 రజనీకాంత్, 3 భాగ్యరాజ ఉండేవాడు. రజనీకాంత్ ఎంత పెద్ద సూపర్ స్టారో తెలుసు, అంతకంటే గొప్ప స్టార్ టి రాజేందర్. ఒక స్టేజ్లో అందం లేదు, సప్తగిరి కంటే హైట్ దాదాపు ఈక్వలే ఉంటారేమో, ఎలా ఉంటాడు తెలుసా. సో అందం అన్నది హైట్ అన్నది కాదు. సప్తగిరి కూడా హీరోగా చేస్తున్నాను అన్నప్పుడు చాలామంది ఇండస్ట్రీలో అయిపోయాడు ఇంకొకడు, మంచి కమెడియన్ కదా అట్లా అని చెప్పాడు. ఒకడు అయిపోయాడు ఇంకొకడు పోతున్నాడు చూడండి అని చాలామంది పెదవి విరిచారు. అది కాదు, సప్తగిరి ఈజ్ డిఫరెంట్ అని ఫస్ట్ పిక్చర్తోనే నిరూపించుకున్నాడు. సప్తగిరి నవ్వుల రారాజు, అతనిలో ఇన్బార్న్ టాలెంట్ ఉంది. ఏ సీన్ అయినా సరే జస్ట్ లైక్ దట్ ఫుల్గా తన షోల్డర్స్ మీద తీసుకొని సినిమాని సూపర్ హిట్ చేయగల సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఉంటూనే సినిమాని సూపర్ హిట్ చేయగల టాలెంట్ సప్తగిరికి ఉంది. అటువంటి సప్తగిరి ఫుల్ లెంగ్త్ హీరోగా చేస్తే ఆ సినిమా ఎందుకు హిట్ కాదు, కన్ఫామ్గా హిట్ అవుతుంది. సప్తగిరి, యు ఆర్ గోయింగ్ టు బికమ్
కమర్షియల్ హీరో, బిగ్ హీరో ఇన్ ఏ షార్ట్ టైం. టీ రాజేందర్ లాగా నాకు తమ్ముడు లాంటి వాడు, టీ రాజేందర్ లాగా నువ్వు కూడా పెద్ద స్టార్ హీరో కావాలని. తెలుగులో హీరోగా కావడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ ఫ్యామిలీ, స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ ఫ్యామిలీస్ నుంచే హీరోలు వస్తారు. భారతదేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ 4-5 స్టార్ ఫ్యామిలీస్ ఉండడం వలన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఈ ఫస్ట్ ఫిల్మ్ నుంచే వాళ్ళు పెద్ద హీరోలు అవుతారు. వేరే ఏ రాష్ట్రంలో లేదు చూసుకోండి. అటువంటి తెలుగు ఫీల్డ్లో తట్టుకొని నిలబడిగే కెపాసిటీ, శక్తి సప్తగిరికి ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. విష్ యు ఆల్ సప్తగిరి, విష్ యు ఆల్ ది బెస్ట్ సప్తగిరి. గుడ్ చాలా థ్యాంక్స్. సప్తగిరి అన్నతో ఫస్ట్ పరుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గమ్మత్తు కళ్ళజోడు ఒకటి పెట్టుకొని ఒక మూల నించున్నాడు. దాని తర్వాత ఎప్పుడు ప్రేమ కథ చిత్రం చేశాడు, దాని తర్వాత దొరకలేదు. దాని తర్వాత హీరో, హీరోగా అయిన తర్వాత కూడా అంటే తన క్యారెక్టర్ ఏమి వేరియేషన్ కనపడలేదు మాకు. మా జనరల్గా మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్, జనరల్గా చాలా హ్యాపీగా ఉంటాడు. కథలు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వటం వల్ల, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం వల్ల మంచి పట్టుందన్నమాట. అప్పుడప్పుడు మేము కూడా మా కథలు చెప్తూ ఉంటాం, బాగుందన్న ఇది వెళ్ళొచ్చు, లేదు ఇది వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. కానీ నాకు వేరే లాంగ్వేజ్లు అంటే ఇంగ్లీష్లో వాటిల్లో ఉండే టైటిల్స్ అవి తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు, నాకు నా పరిజ్ఞానం వరకు సప్తగిరి పేరుతో వచ్చే టైటిల్స్ నెక్స్ట్ కూడా రాబోతున్నాయి. అవన్నీ చెప్పొచ్చు అన్న, సప్తగిరి సూపర్ ఫాస్ట్ అని, నెక్స్ట్ సప్తగిరికి దెయ్యం పట్టింది మాంత్రికి చెప్పాడు, ఇవన్నీ నెక్స్ట్ రాబోయే సినిమాలు అవన్నీ. ఈ ఒక్క టైటిల్తోనే ఇలా ఉంటాం, గ్రేట్ అన్న, సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో ఇంకో 2 హిట్ కూడా కొట్టేసి దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి డాక్టర్ గారు, మేము సరదాగా మేమందరం కూర్చున్నప్పుడు మా బ్యాచ్ నుంచి ఆయనకు అడిగిన క్వశ్చన్ ఒకటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ అడగకుండా ప్రొడ్యూసర్ని ఎలా చేశారు, ఆ కిటికీతో మాకు చెప్తే మేమందరం కూడా తయారవుతాం కదా అని అడిగాను. అది మాత్రం చెప్పలేదు. గౌతమ్ రాజు గారు, ఆయన అద్భుతం. ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను, అసోసియేట్గా వర్క్ చేశాను, కోడైరెక్టర్గా వర్క్ చేశాను. నేను డైరెక్షన్ చేస్తే ఆయన్నే ఎడిటర్గా పెట్టుకోవాలనుకున్నాను, నా కళ నెరవేరింది. ఇంకొకటి పరుచూరి బ్రదర్స్ మా గురువులు, వాళ్ళు దీనికి రాస్తున్నారు. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు నాకు బాగా క్లోజ్, ఎప్పుడు డైలీ మాట్లాడుతుంటారు ఫోన్లో. ఆయన కూడా నాకు ఈ సినిమాకి రాశారు ప్రొడ్యూసర్ గారి అడ్వైజ్తో. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన బాగా చేశారు ఒక సినిమా అని బ్రహ్మాండంగా నవ్వించారు. థియేటర్లు ఇప్పుడే డబ్బింగ్ చెప్పించి వస్తున్నాను, హాఫ్ అన్ అవర్ ముందే ప్రసాద్ ల్యాబ్లో. అక్కడ ఒక 20 క్రౌడ్ వచ్చారండి, 20 సినిమా చూసి నవ్వుతూనే ఉన్నారండి. బయటకు వచ్చి అది పనిగా నా ఇంజనీర్ రూమ్లో నేను కూర్చున్నట్టు అక్కడికి వచ్చి, కంగ్రాట్స్ డైరెక్టర్ గారు, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా అద్భుతంగా ఉందని చెప్పారండి. అసలు 20 వచ్చారండి మా రూమ్ దగ్గరికి, 20 వచ్చి డోర్ ఓపెన్ చేసి డైరెక్టర్ గారు బయటకు వస్తారని అంటే కంగ్రాట్స్ అండి, అద్భుతంగా ఉంది సినిమా అండి, పెద్ద హిట్ కొట్టబోతున్నారు. కొంచెం మీరు లేట్గా డైరెక్షన్ చేసిన అద్భుతమైన హిట్ కొడుతున్నారని చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పానండి. అలాగే ప్రతి దగ్గర నుంచి రిజల్ట్ అండి, మద్రాసులో రీ రికార్డింగ్ జరుగుతుంది. చిన్న గారు ఆయన ఫస్ట్ అక్కడికి పంపించిన వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేశాడు, ఫోన్ చేసి డైరెక్టర్ గారు అద్భుతంగా హిట్ కొడబోతున్నారు, పెద్ద హిట్, హ్యాపీగా నిద్రపోండి, టెన్షనే లేదు మీకు, ఇప్పుడే చూశానండి, ఇంకా రీ రికార్డింగు, ఎఫెక్ట్స్, డిటిఎస్, డబ్బింగ్ అన్నీ పడితే మామూలుగా ఉండదండి అన్నారండి. అట్ ది సేమ్ టైము సాయి కుమార్ గారు అనయ్య ప్రతిరోజు లొకేషన్లో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతిరోజు, తమ్ముడు అద్భుతంగా తెస్తున్నావు అబ్బా, ఆల్ ది బెస్ట్ అండి. ప్రతిరోజు వెళ్తూ వెళ్తూ ప్యాకప్ చెప్పేటప్పుడల్లా చెప్పి లేవుడండి. అన్నయ్య కూడా, సాయి కుమార్ అన్నయ్య కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఎందుకంటే నిజాన్ని కరెక్ట్గా చెప్పే వ్యక్తులు అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అలాగా ఇంకా మన సంజీవ్ గారు, కృష్ణారెడ్డి గారు, ఆయన అసలు పాపం చాలా రోజుల నుంచి తెలుసు. ఆ కృష్ణారెడ్డి గారు అంటే నాకు చాలా ప్రేమ, ఆయన నేనంటే ప్రేమ, ఎప్పుడో ఎవరితో చెప్తుంటారు, పర్లేదు చాలా ఇష్టం అనమాట. సప్తగిరి ఎక్స్ప్రెస్ చాలా మంచి హ్యూజ్ హిట్ అయింది మీ అందరి సహకారం వల్ల. ఫస్ట్ టైం ఫస్ట్ లుక్లో వచ్చినప్పుడు కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి కొంతమంది ఏ విధంగానా ఎలా అయినా ఆఖరిగా సక్సెస్ సాధించాం. ఆ తర్వాత యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ఆయన పేషెంట్ అయ్యి నా దగ్గర
మళ్ళీ సినిమా తీసుకున్నాడానికి కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఆయనలో ఉన్న టాలెంట్, రెండోది ఆయన నా ఫ్రెండ్షిప్ వల్ల ఈ సెకండ్ సినిమా లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ సినిమా కంటే ముందు ఎటువంటి సినిమా తీయాలనేది పెద్ద డైలమా. కామెడీ వర్షన్ మీద వెళ్ళాలా, లేదా ఆయనకున్న బేస్ ట్రేడ్ మార్క్ ఉన్న హారర్ మూవీస్ మీద వెళ్ళాలా, లేదా ఇంకేదైనా బ్యానర్ వాల్యూ నిలబెట్టే సినిమా మీద వెళ్ళాలా అనేది తర్జనభర్జన చాలా జరిగింది. ఆ తర్వాత నాకు చాలా ఇష్టమైన సినిమా జాలీ లెల్బి, హిందీలో అది చాలాసార్లు చూసిన సినిమా, అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అలాంటి సినిమాని మన తెలుగులో చూసి చాలా రోజులైంది. సో అలాంటి సినిమాను మనం చేయగలిగితే ఎలా ఉంటుందని సప్తగిరితో అంటాం. అంత హెవీ క్యారెక్టర్ నేను చేయగలను అనేది ఆలోచించి ఇమీడియట్గా చేయగలనండి, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పటం. 20th ఫ్యాక్ట్ సెంచరీ వాళ్ళతోనే వాళ్ళ కోఆపరేషన్తో జాలీ లెల్బి రీమేక్ మేము తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సప్తగిరి దీని గురించి బాగా హార్డ్ వర్క్ చేశాడు, హోంవర్క్ చేశాడు. ఆ తర్వాత మేము సెట్స్కి వెళ్ళడంలో మూడు పాత్రల గురించి మేము చాలా డిస్కస్ చేసాం. ఒకటి, ఆపోజిట్ లాయర్ ఎవరు ఉండాలి, ఎందుకంటే హిందీలో అత్యద్భుతంగా చేసి యాక్ట్ చేశారు ఆయన. సో ఇక్కడ ఎవరు కావాలన్న విషయంలో మేము ఆలోచించిన తర్వాత మాకు స్ఫురించిన ఏకైక వ్యక్తి సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారిని ఆల్టర్నేట్గా ఎవరన్నా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోతే ఏంటి అన్నది ఒక విషయం, ఆల్టర్నేట్ ఆలోచించిన ఆల్టర్నేట్ కనబడలా, మళ్ళీ సాయి కుమార్ గారిని కనబడ్డారు. సో ఆయనకు అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టైలిష్ ఉండాలి, లైక్ చాలా స్టైలిష్ ఉండాలి, ఈగోయిస్టిక్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఆయన నాకు వదిలేయండి అని చెప్పారు. ఆయనకి ఇష్టమైన మీసాలు కూడా తీయాల్సి వచ్చింది, బట్ స్టిల్ హీ డన్ ఇట్ అండ్ హీ డన్ ఇట్ పర్ఫార్మ్డ్, అంటే అప్లాజ్ వస్తుంది మొత్తం థియేటర్ మొత్తంలో, పర్ఫెక్ట్ అప్లాజ్ వస్తుందండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒకరు సాయి కుమార్ గారు, రెండోది మా సప్తగిరి. ఆ తర్వాత జడ్జి గారికి మన శివప్రసాద్ గారు చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఇక రెండో విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం కథా ప్రాముఖ్యం ఉన్న సబ్జెక్ట్ ఇది, ఇక్కడ ఏ చిన్న క్యారెక్టర్ కూడా తీసిపెట్టలేనంత పరిస్థితి. అందువల్ల సాయి కుమార్ గారు అన్నట్టు మొత్తం హాఫ్ ఇండస్ట్రీని పెట్టాల్సి వచ్చింది. ప్రతి చిన్న పాత్రకి అత్యధికంగా యాక్ట్ చేసే వ్యక్తులను చూసుకోలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జేపీ గారిని కూడా ఇబ్బంది పెట్టి ఒక క్యారెక్టర్ కోసం మాట్లాడించాల్సి వచ్చింది. గోలపూడి మారుతిరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, రాధాకృష్ణన్ కుట్టి గారు, మళ్ళీ రవి కాలే గారు, మళ్ళీ ఎల్బి శ్రీరామ్ గారు, ఇలా చాలామంది, అనంత శ్రీరామ్ నుంచి శకలక్ శంకర్ గురించి అయితే చాలా చెప్పాలి. ఆయన ఫస్ట్ సినిమాలో మాకు చాలా సపోర్ట్ చేశారు, సెకండ్ సినిమాలో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలా ప్రతి క్యారెక్టర్ గురించి మేము ప్రతి రీసెర్చ్ చేసి డెవలప్ చేసి తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేసి సెట్ చేసాం. అంటే మొత్తానికి ఈ సినిమాలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పేదవాడికి కూడా న్యాయం తగ్గాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఒక కాన్సెప్ట్లో దానికి కామెడీ పెన్షన్స్ యాడ్ చేస్తూ సినిమాని నడిపించడం జరిగింది. దాంట్లో మళ్ళీ గారు అత్యద్భుతంగా నడిపించారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఈ సినిమా మొత్తం దాదాపు 50 రోజుల షెడ్యూల్, 75 కాల్ షీట్స్తో మొత్తం ఫినిష్ చేయడం జరిగింది. దానికోసం నేచురల్ కోట్ సెట్ చేయడం చాలా కష్టపడ్డాం, బట్ అల్టిమేట్గా ఇట్ కేమ్ వెల్. ముఖ్యంగా ఈ సినిమాకి చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఉండి చాలా సపోర్ట్ చేశారండి. ఫస్ట్ పర్సన్స్ పరిచురుపు దర్శన్, వాళ్ళు రాసిన డైలాగ్స్ ఈ సినిమాకి చాలా ప్రాణం, అత్యద్భుతంగా దాన్ని మలచడంలో చాలా హెల్ప్ చేశారు. అలాగే వాళ్ళకు అసిస్ట్ చేసిన శ్రీరామ్ గారు, వెంకీ గారు, దాదాపు స్క్రిప్ట్ మీద మేము చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ సినిమా ఎడిటింగ్ చేయడంలో గౌతమ్ రాజు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆల్వేస్ ఈజ్ లైక్ ఎప్పుడు వెల్ విషర్గా ఉండి బ్యాకప్ చేసి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని చాలా అద్భుతంగా బయటకు తీసుకొచ్చారు. తర్వాత బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. తర్వాత సరంగ పని కెమెరామెన్, నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని చాలా వమ్ కాకుండా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అలా కాకుండా ఇవన్నిటి కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ సినిమా విషయంలో బిఏరాజ్ గారు చాలా హెల్ప్ చేశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ కూడా మీ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అల్టిమేట్గా సప్తగిరి ఇంతవరకు చేసిన క్యారెక్టర్లలో ఫస్ట్ సప్తగిరి ఎక్స్ప్రెస్సే భారీ క్యారెక్టర్ అని చాలామంది అనుకున్నారు, ఇది తప్పండి. ఇప్పుడు కనబడే సినిమాలో సప్తగిరి యొక్క రియల్ టాలెంట్ని మీరు చూస్తారు. చాలా వేరియేషన్ ఉంటుంది క్యారెక్టర్స్లో. ఒక చెట్టు కింద ప్రీడర్ నుంచి ఒక మెచ్యూర్డ్ లాయర్గా ఎలా ఎదిగాడు, ఎలా సెట్ చేశాడు అనేది మీకు అంటే ఒప్పించే విధంగా ఈ సినిమా గమనం జరిగింది. అండ్ హీ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అలా కాకుండా కొంతమంది ఎన్ని క్రిటిసిజం చేసినా సప్తగిరి ఈజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ మిగతా క్రూ అంతా ఉన్నారు, పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి.
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కోటి గారి కానీ, రాజు గారు కానీ, రాకేష్ కానీ, ఉమర్ కానీ, మరి అలాగే ప్రొడక్షన్ సైడ్ భిక్షపతి మేనేజర్ గారు కానీ, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, హీరో సార్, సప్తగిరి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ సో గుడ్ దట్ ఐ హ్యావ్ గాట్ ఎట్ ఆపర్చునిటీ టు షేర్ స్క్రీన్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. ది స్టోరీ ఇస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోనా డూ రియలీ గుడ్. ఐ హోప్ పీపుల్ లవ్ మీ అండ్ యాక్సెప్ట్ మీ హియర్ అండ్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తగిరి ఎల్ఎల్బి టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇక్కడికి నేను గెస్ట్గా గంట కూడా నాకు సప్తగిరి ఒక దాదాపు 2009 నుంచి మాకు బాగా తెలుసు, మంచి ఫ్రెండ్ నాకు. మా ఇద్దరం కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే వాడు స్ట్రగుల్లో ఉన్నాడు ఆర్టిస్ట్గా. సో అంత ట్రావెలింగ్ ఉంది మా మధ్య. కందరిగా అనే సినిమాలో ఒక చిన్న బిట్ ఒక డైలాగ్ యాడ్కి పోయేది అని అంత ఫేమస్ అయింది. దాని వెనక ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా అది కందరిగా సంతోష్ శ్రీనివాస్ గారికి నేను డైలాగ్స్ రాసుకుంటున్నప్పుడు అది ఎక్స్టెన్షన్ చేసి నెరేట్ చేశాను. చేసినప్పుడు అనిల్ ఇది నువ్వు చేయి అన్నాడు. అంటే ఎందుకంటే బాగా నెరేట్ చేసావు నువ్వే చేయి అన్నాడు. చేస్తే ఒక నేను అప్పుడు కొంచెం టెంప్ట్ అయిపోయాను చేద్దాం చేద్దాం అని. చేస్తే తర్వాత నాకు సడన్గా గిరి గుర్తొచ్చాడు. గిరి అప్పుడు స్ట్రగుల్లో ఉన్నాడు. అంటే ఫోన్ చేశాను, గిరి రా ఆఫీస్కి రా అంటే తన ఆఫీస్కి వచ్చి మోడ్యులేషన్స్ అన్ని చూసుకొని చేస్తే సీను ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. తన కెరియర్లో అక్కడ ఇంకో టర్న్ తీసుకొని తర్వాత ప్రేమ కథ చిత్రం, తర్వాత ఈరోజు సప్తగిరి అనే ఒక బ్రాండ్కి ఎదిగాడు. నిజంగా యాజ్ ఏ ఫ్రెండ్గా చాలా గర్వపడుతున్నాను వాడితో నాకున్న ట్రావెలింగ్కి, నా మా ఇద్దరి మధ్య ఉన్న అసోసియేషన్కి. థ్యాంక్ యూ సప్తగిరి, నువ్వు ఇలాగే పైకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు మిస్టర్ బీన్ అనేది ఒక బాగా అందరికీ తెలిసిన పేరు. మిస్టర్ బీన్, ప్రతి సినిమాకి ఒక మిస్టర్ బీన్ అని పేరు ఉంటుంది. రకరకాల సినిమాలు చేస్తూ, రకరకాల సినిమాలు చేస్తూ ఫన్తో అందరినీ ఎంటర్టైన్ చేసేది. అలాగే మిస్టర్ బీన్ లాగా సప్తగిరి ప్రతి సినిమాకి ఆ పేరు పెట్టుకోరు అవునా? ఏం నెక్స్ట్ ఏంటి? సప్తగిరి వెట్స్ సన్నీ లియోన్ నెక్స్ట్ టైటిల్. పోతే నేను సప్తగిరి నా కోసం రాజాది గ్రేట్లో సాంగ్లో స్పెషల్ అపీరియన్స్ నేను పిలిచి అడగగానే చేసి అసలు ఏం అడగలేదు చేసాడు. అది చేసేటప్పుడు రాగానే నేను ఎప్పుడు వాడిని ఏడిపిస్తూ ఉంటా, ఎరా హీరో అయిపోయావు, పెద్ద హీరో అయిపోతావు అది ఏడిపిస్తూ ఉంటే, అరే ఇట్లారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి ఒక టీజర్ చూపించాడు. ఆ టీజర్ చూసి ఫస్ట్ నా రియాక్షన్ నేను అలా షాక్ అయ్యి చూస్తున్నా. ఆ బైక్ హ్యాండిల్ వదిలేసి ఆ ఏదది టవల్ మధ్యలో వెళ్తూ వెళ్తూ అలా ఆడియన్స్కి అసలు చూడ్డు అలా బాయ్ చెప్తున్నాడు. అసలు ఆ యాటిట్యూడ్ ఏంటి, మా అసలు మైండ్ పోయింది నాకు. అసలు ఏం వస్తున్నాను అసలు లుక్ కూడా లేదు ఆడియన్స్ వైపు. బైక్ మీద హ్యాండిల్ వదిలేసి వెళ్తూ ఆడియన్స్ వైపు అలా చూసి వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు భయం వేసింది, అరే సినిమా నెక్స్ట్ అంటే నువ్వు, అరే నువ్వు ఎంతన్నా చెప్పు దానికి పైన ఉంటుంది అన్నాడు. ఇప్పుడు కూడా అరే నువ్వు ఎంతన్నా చెప్పు దాని పైన ఉంటుంది సినిమా నేను చెప్తాను అన్నాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్ తర్వాత నేను మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు చాలా ఆలోచించామండి, ఏ సినిమా చేయాలి ఏ సినిమా చేయాలని చాలా టెన్షన్ పడ్డాం. నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటే చెప్పాను, బట్ అది సమ్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల వద్దుగిరి మనం లిమిట్కి ఏదైనా చేద్దాం అన్నారు. ఆ బేసిస్లోనే సప్తగిరి ఎల్ఎల్బి అంటే హిందీ మూవీ జాలీ ఎల్ఎల్బి రైట్స్ కొందాం సార్ అన్నాం. ఆ రైట్స్ ఎక్కడో కొండపైన ఉన్నాయి. కొండపైన ఉన్న ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్న నా కోసం, ఒక స్నేహితుడి కోసం ఆ సినిమా నేను కొంటాను గిరి, నాకు బాగా నచ్చింది, నువ్వు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలవని ఎంతో నమ్మి రైట్స్ కూడా చాలా ఎక్కువ రేటు ఉన్నా కొని నాతో జాలీ ఎల్ఎల్బిని సప్తగిరి ఎల్ఎల్బిగా సెకండ్ సినిమా కూడా కంటిన్యూ చేసి నాకు తీసినందుకు ముందుగా మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ సప్తగిరి ఎల్ఎల్బి డిస్కషన్ రాగానే ఫస్ట్ క్యారెక్టర్ నా మనసులో వచ్చింది సాయి కుమార్ గారు, బొమ్మండి ఇరాని గారి క్యారెక్టర్ సాయి కుమార్ గారు. చాలా సపోర్ట్ చేశారన్న, మీ సపోర్ట్ అనేది సినిమాలో ఎలా ఉంటుందంటే, నిన్ననే నేను రీ రికార్డింగ్ వర్షన్ చూసి వచ్చాను. లాస్ట్ 45 మినిట్స్ ప్రామిస్ చేస్తారండి తల తిప్పితే ఒట్టు, అంత టెన్షన్ బిల్డప్ చేశారు మా డైరెక్టర్ గారు. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు అండ్ అంత టెన్షన్ అంత థ్రిల్లింగ్ కలిగేలా ఎడిటింగ్ చేశారండి గొప్ప ఎడిటర్, 800 సినిమాలు చేసిన గౌతమ్ రాజు గారు సార్, మీ పాదాలకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి కానీ, అన్నయ్య శ్రీనివాసరెడ్డి గారు కానీ,
అండ్ మా డైరెక్టర్ చరణ్ గారి నుంచి ఇప్పుడు చెప్పనండి, ఆడియో ఫంక్షన్లో చెప్తాను. ప్లస్ అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ని చాలా మంచి థియేటర్లో రిలీజ్ చేసి గొప్ప విజయాన్ని నాకు అందించిన మా డిస్ట్రిబ్యూటర్స్ కేఎఫ్సి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ సౌరభ్ శుక్లా గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కోసం చాలా తర్జన భర్జన పెట్టాం, బట్ ఓన్లీ వన్ ఆప్షన్, పార్లమెంట్ సభ్యులు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు. సో ఆయన సెలెక్ట్ చేసుకున్నాం. స్టార్టింగ్ సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమాలో నేను హీరోగా సినిమా స్టార్ట్ చేశానండి. నిన్న రీ రికార్డింగ్ వర్షన్ చూశాను. సో సాయి కుమార్ గారు అండ్ ఎంపీ శివప్రసాద్ గారు హీరోలుగా నటించిన సినిమాలో సప్తగిరి ఒక కమెడియన్గా చేశారని అర్థమైంది నిన్న. అంతే ప్రామిస్ అన్న, అంత గొప్పగా యాక్ట్ చేశారు. మీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఈ సినిమా ఇంత ముందుకు నేను నడిపించేవాడిని కాదు. ఎందుకోసం అంటే మీరు చాలా సీనియర్ ఆర్టిస్టు, నేను చాలా భయపడ్డాను మీ ముందు యాక్ట్ చేయడానికి, బట్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్, మీరు ఇచ్చిన అది నన్ను చాలా బాగా యాక్ట్ చేసేలా అనిపించింది. కాలేదు శకలక్ శంకర్కి అయింది, నాకు కాలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుని. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పాలి, ఆడియో ఫంక్షన్లో మాట్లాడదాం, బట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించి హిట్ కొడుతున్నాను, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.